మిమ్మల్ని ఎందు గురించి గుంజుకొచ్చినంటే అలా పబ్లిక్ లా డిఫరెన్స్ ఉంటది కదా అందు గురించి ఈ స్వాగతం అంతా మీ గురించే రే దండ ఏంటి నాకి ఏంటి వెరీ గుడ్ వెరీ గుడ్ అలా నీకు ఏ హార్దిరా ఆరారో ఈ మా ఇంటికి ఒరన్నో చల్లున్నది మంచి రూమ్ ఉన్నది ఆరారో ఈ మా ఇంటికి ఒరన్నో చల్లున్న ఆహా ఎస్ఐ గారు కొత్త స్టేషన్ ప్రారంభోత్సవంలాగా ఈ ఏర్పాట్లేమిటి? లేదన్నా, నువ్వు ఒక్క పాలి కుడికాలు లోపల పెడితే మా పోలీస్ స్టేషన్ పావనం అవుతుంది. అందు గురించి కుడికాలేం కర్మ, ఏకంగా రెండు కాళ్ళు పెడతాయి. చూడండి అన్న, మీరు ఒక్క పాలి నా గురించి నిజం చెప్తే నా జన్మ ధన్యమైపోద్దన్నా. తప్పు, ఎవరికి చెప్పాలి? ఐజీకా డిఐజీకా? ఏం లేదన్నా, మీరు ఒక పాలి ఐజీ గారికి కనిపించాలన్నా, గంతే. వెరీ సింపుల్. వాళ్ళందరూ కనపడటం మాకు లేదా? వాళ్ళని వచ్చి మాకు కనపడమను. ఓకే ఓకే, గట్లనే. గానీ వాళ్ళందరూ వచ్చినప్పుడు మీరు స్మగ్లర్లని ఒప్పుకోవాలి. ఏం స్మగ్లర్ల వెంటనే బాందా? తప్పన్నా, గట్లనొద్దు, గట్లనరాదే. మీ డిమాండ్స్ మీరు ఒప్పుకోవాలి. నువ్వు శాండిల్ వుడ్ వీరప్పనవి కదూ. ఏ విధమ చెప్పాడు? నీ మీసాలు చూసి నేనే కనిపెట్టినా. ఇవి ఒరిజినల్ మీసాలు కదా బాబు. ఇదేంటి బాయ్, ఎంటికలు చేతిలో పెట్టిండు, నా దిమ్మ ఖరాబ్ అవుతుంది. రే సార్ పేరు మీద 8 లక్షలు రాసుకో. సార్ 8 లక్షలా? 7 చందాలు ఇస్తున్నారా? మీలాంటి డెకాయిట్లు పట్టుకుంటే గవర్నమెంట్ ఇచ్చే రివార్డ్. ఏ గవర్నమెంట్? ఫామ్ లో ఉన్న గవర్నమెంటా, పడిపోయిన గవర్నమెంటా? కానీ మనకెందుకే, నువ్వు అజీం వస్తానువి కదూ. అజీం వస్తాను, చచ్చిపోయాడు కదా. గట్లానొద్దే, నిజం ఒప్పుకోవాలి. నీ పేరు మీద 12 లక్షలు రివార్డు ఉంది. 12 లక్షలు ఇస్తా ఉంటే ఒప్పేసుకోవాలా? నేను హాజీ మస్తాను కాదు. గట్లనా? రే అన్నం మజాక్ చేస్తుండు, అన్నకు చాయ్ చెప్పరా? చాయ్తో పాటు మంచి టిఫిన్ కూడా చెప్పాలి. టిఫినా? టిఫిన్ కేం గర్మన్నా, నువ్వు శాండిల్ వుడ్ వీరప్పని నువ్వు ఒప్పుకో, బిర్యానీ తినిపిస్తా. నేను బిర్యానీలు టిఫిన్ తినిపిస్తామని మేము డెకాట్స్ ఒప్పుకోవాలా? మేము డెకాట్స్ కాదు. అన్న జోక్ చేస్తున్నా? జోకు గది. సరే గాని, నీ ఇంట్లో గంధపు చెక్కులు ఎన్ని ఉన్నాయన్నా? మళ్ళీ గంధం తెచ్చిందా? మా ఇంట్లో సరం చెక్కులు కూడా లేవో. రే అన్న గర్వం మీద ఉన్నాడు గాని, మంచి కొబ్బరి బొండం తీసుకురా. ఏంటి మీరు కొబ్బరి బొండాలు టిఫిన్లు కాఫీలు పెడతామంటే మేము డెకరేషన్ ఒప్పుకోవాలా? కాదు 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 కాదు. మీరు డెకాయిట్లు కాదు కాదు కాదు. ఓకే ఠీక్ హై. ఎరా, నువ్వు నీ కూతురు పెళ్లి చేయాలి కదూ, అన్ని తీసుకపో తీసుకపో. ఒక్కడు బీ వదలొద్దు. పూరా పూరా 12 లక్షలు వసూలు చేయి, తీసుకపో. ఎరా, నువ్వు నీ తమ్ముడిని చదివించుకోవాలి కదూ, ఠీక్ హై. నువ్వు అన్ని తీసుకపో తీసుకపో. ఈ లేలే నే చూసుకుంటా. పెద్దవారు లెగండ్రీ లెగండ్రీ సారు లెగండ్రీ. రండి రండి. రాము, నువ్వేం చెప్పరా మా గురించి చెప్పు. మీరు ఎవరు? ఎంత సారవాడు, ఇంత పూలుతుని మీకు తెలియమో? తెలియదు 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 తెలియదు. ఒక వాట వెనక్కి వెళ్ళి మళ్ళీ ఫ్రంట్ కి రావా తెలుస్తుంది. వీళ్ళు మెంటల్ ఫెయిలర్స్. మెంటల్ హాస్పిటల్ వాళ్ళు పిక్నిక్ తీసుకొస్తే పార్కి వచ్చారు. రాము రాము, ఇదిగో వెళ్ళియో. వీళ్ళకి కానీ ఇక్కడ రూమ్ ఇచ్చావో, ఇక్కడ అందరినీ కలిసియో. నువ్వు పదియో సైడియో. ఒరే మెంటల్ బ్యాచ్, మీకు నా హోటల్లో రూమ్ కావాలా? మీలాంటి వాళ్ళకి నా హోటల్లో రూమ్ ఇల్లియో. ఏంటలా ఉన్నావు? ఏం లేదు. మరి ఏం లేకపోతే ఎందుకంత డల్ గా ఉన్నావు? ఇందాక లిఫ్ట్ లో ఒక అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి అలా మాట్లాడుతుంటే నాకెందుకు భయం వేసింది. ఆ మాత్రం దానికి భయం ఎందుకు? అంటే ఇంత ముందు అమ్మాయి నాకు ఎక్కడ కూడా పరిచయం లేదే. చూడండి, మీరు డాక్టర్ కదా? అవును. చాలా మంది పేషెంట్స్ మీ దగ్గరకు వచ్చిపోతూ ఉంటారు. కరెక్ట్. అలాగే అమ్మాయి కూడా ఎప్పుడైనా వచ్చిండొచ్చు.
అంత దానికి ఎందుకు ఇంత సీరియస్ గా ఆలోచించడం? అంతేనటవా? యా. అయినా నాకెందుకు భయంగా ఉంది. ఏయ్ వదలు. నేను వదలను. ఏయ్ ఇదే వద్దు. ఏదో కచ్చ చెప్పి ముద్దు పెట్టుకుంటా అనుకుంటావా? పెట్టుకుంటా. ఏయ్ వద్దు. వద్దు. ముద్దు. వద్దంటే ప్లీజ్. వద్దు. ముద్దు. ముద్దు. భయ్యా ఆ పోలీస్ పోరాలేమో బొక్కలు తీసి పంపిరి, ఆ ఓట్లు ఓడమో సామాన్ తీసి బయట పడేసే, ఇంకెన్నాళ్ళు ఉండాలి భయ్యా ఈ టెంట్ లో? రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంపై తిరుగుబాట. ఏమైందిరా నీకు? నువ్వు ఇప్పుడు బ్రిటిష్ కలెక్టర్ రూదర్ఫోర్డ్తో మాట్లాడుతున్నావు ఎరికేనా? ఓ మై గాడ్, పోలీస్ దెబ్బలతో వీడికి పూర్వ జన్మ గుర్తొచ్చినట్టుంది. పోయిన జన్మలో అవి రూదర్ఫోర్డా? ఎస్. రామరాజ్ ఎక్కడ? గంటందర్ ఎక్కడ? వస్తున్నారు, అందరూ వస్తున్నారు, వాళ్ళందరికీ ఫోన్ చేశాం. ధ్యానందివే అన్నా, నేను పిచ్చ పడి తగ్గుతుంది. తగ్గుద్దురా, ఇంకో బ్యాచ్ వచ్చి పిచ్చి కొట్టడు కొడితే అదే సెట్ అవుద్ది. పోలీస్ స్టేషన్ నుండి రిలీజ్ వచ్చింది మీరేనా? అవును సార్. మీరెవరు? మై దావూద్ ఇబ్రాహిం. దావూద్ ఇబ్రాహిం, మీరు గల్ఫ్ నుంచి ఎప్పుడు వచ్చారు సార్? 2 గంటే పైలే. మీలో నా వేషం వేసింది ఎవరు? నేనే బాయ్. మీ గడ్డ ఎలా ఉంది? నువ్వరకే వచ్చే నా వేషం వేసి నా మార్కెట్ పడగొడతావా? ఎత్తనే కలే జారే తుమారకు. మీరే బారైసా కలేతో మార్బానుగా చలో. ఇదేందన్ను నీకోసం దుబాయ్ స్పెషల్ ఫ్లైట్ వచ్చినట్టున్నాడురా. ఊరుకోనా, ఇంకొంచెం అయితే చంపేసేవాడు. ఏంట్రా ఒరే, నీ పర్సనాలిటీకి వాడి గెటప్ వేస్తే ఊరుకుంటాడ్రా? వాడికి సిగ్గు పౌరుషం ఉంటాయి కదా, వాడు కాబట్టి ఊరుకున్నాడ్రా? అదే నేనైతే పెట్టేవాడు.